అందరికీ నమస్కారం అండి. నేను నిన్న చూశాను యాత్ర, అసలు ఎక్స్ట్రాడినరీ ఫిలిం. ఫస్ట్ డైరెక్టర్ మహి గారికి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. నేను అతను విలేజ్లో నాయకుడు ప్రొడ్యూసర్గా ఆయన ఒట్టి నేను చేశాను, కానీ ఆయన ఇంత ఎక్సలెంట్ డైరెక్షన్ నిన్న నేను చూసి ఎంత ఇన్స్పైరింగ్ ఉందంటే నా మాటల్లో చెప్పడానికి లేదు ఆయన ట్రీట్. ఎందుకంటే ఒక ఇలాంటి సినిమా, ఒక పెద్ద మహానాయకుడు సినిమా చెప్పినప్పుడు ఆయన చెప్పినట్టు ఎక్కువ లివరేజ్ ఉండదు. ఏ పెడితే ఇది మర్డర్ మిస్టరీయో ఏదో తీయడానికి కాదు, కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ టచ్ చేయడానికి ఉండదు. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ అలాంటిది, ఎవరిని నేను చదివినప్పుడు కూడా ఎవరిని ఏది ఎత్తిపుచ్చో ఏది ఉండదు. ఆయన వైఎస్ఆర్ గారి పాదయాత్ర ఉంటుంది, తెలిసిన విషయం. కానీ ఆ పాదయాత్ర అంటే ఇది ఉంటుందా? ఒక గొప్ప నాయకుడు అవ్వాలంటే ఒక ఎంజీఆర్, ఒక ఎన్టీఆర్, ఒక రాజశేఖర రెడ్డి గారు ఒక మహానాయకుడు అవ్వాలంటే, అంటే ఏదో రాజకీయాల్లోకి దూరిపోవడం, రాజకీయ నాయకులు అయిపోవడం, వింటూ ఉంటాం రకరకాలుగా రాజకీయాల గురించి చెడుగా చెప్తారు. కానీ అది చూస్తుంటే ఎంత గౌరవం పెరిగిందంటే భయం వేసింది. ఒక నాయకుడు అంటే తయారవ్వాలంటే ఒక నాయకుడు. ఆ జనాలకి ఆయన పాదయాత్రలో చేసినప్పుడు ఆ కవర్ చేసిన ఇన్సిడెంట్స్, వాళ్ళ కష్టాలని ఏదో కష్టాల్లా చెప్పారు, ఏదో వాగ్దానాలు చేసినట్టు కాకుండా అది ప్రతి వాడికి అది సోల్ టచ్ చేసే సినిమా. ఏదో డబ్బు కోసం తీసిన సినిమాలాగా అనిపించలేదు, బిగ్గర్ కాజ్ లాగా. హాస్పిటల్ సీను, అమ్మాయి హార్ట్ దీంతో పోతుంటే సీను, అప్పుడు ఆ డాక్టర్ ఆ సీన్ డిజైన్ చేసిన విధానం, తీసిన విధానం, ఒక రైతు కష్టం, టొమాటోలు కూడా అమ్ముకోలేక వచ్చిన బండికి కూడా డబ్బులు ఇవ్వలేకపోతుంటే ఫ్రాంక్ సిగ్గేసింది. సినిమా చూస్తుంటే మనం ఎక్కడ బతుకుతున్నాం, ఎలా బతుకుతున్నాం, ఎన్నో ఆలోచనలు చూస్తున్నంతసేపు, కానీ ఏం చేయలేము. ఒక ఇల్లుని సెటిల్ చేయడానికే చాలా టైం పట్టేస్తుంది. మన ఫ్యామిలీ, మన ఇల్లు, మన పిల్లలు చదువులు, ఇన్ని కష్టాలను ఆయన వేసుకొని నేను చేస్తాను, నేనున్నాను, ఇంతమందికి చెప్పాలంటే గ్రేట్ లీడర్స్కి ఎక్కడి నుంచి అంత ధైర్యం, ఎలాగాళ్ళు జనంలోకి వెళ్ళి ఆ సినిమా చూస్తున్నంతసేపు కదిలిపోయి. మమ్ముట్టి గారు ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ అనడం కన్నా వెళ్ళిపోయారు ఆయన పాత్రలో. ఆయన బిహేవియర్ నేను చూశాను సెట్లో, చాలా డిగ్నిఫైడ్ పర్సన్. అందరూ చెప్తారు మమ్ముట్టి గారు చాలా డిగ్నిఫైడ్, ఆయన సెట్లో అంటే చాలా రిజర్వ్డ్ పర్సన్. అతను ఆయన మాట కానీ ఆయన ఇది కానీ ఆ ఆరా కనపడింది స్క్రీన్ మీద. అలాంటి ఒక బిహేవియర్ రాజశేఖర రెడ్డి గారు లాంటి ఒక పాత్ర చేయాలంటే, ఆ బరువు మొయ్యాలంటే, ఎందుకంటే ప్రతి సీన్లో మమ్ముటి గారు మాట్లాడుతుంటారు. ఆయన తెలుగు అంత కష్టపడి నేర్చుకొని, చిన్న చిన్నవి తెలుగులో ఉంటాయి వేరే భాష మాట్లాడినప్పుడు, కానీ ప్రతి సీన్ని అతను భుజాల మీద క్యారీ చేసి మోసిన విధానం, నేను పొద్దున మాట్లాడాను ఎంత అమేజింగ్ సార్. ఎందుకంటే ఆ ఏజ్లో అంత డైలాగ్స్, అన్ని డైలాగ్స్ అంత స్ట్రెస్ తీసుకొని తెలుగులో అలా చెప్పడం అన్నది, ప్రతి సీన్ని క్యారీ చేశాడు ఆయన ముందుకి. మహి గారు తీసిన విధానం కానీ, మ్యూజిక్ కానీ, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిది రైతుల గురించి, అసలు చూస్తుంటేనే నేను కదిలిపోయిన ఇన్సిడెంట్స్. ఆ సినిమాది కళ్ళల్లో నీరుంది, ఒంటి మీద చెమట ఉంది, ఈ చెమ్మకు చిందే పొలమే ఉంది, ఈ చెమ్మకి చిగురించే పొలమే ఉంది, రైతుల కష్టాల గురించి, కష్టాలు మనం వింటూ ఉంటాం, ఆత్మహత్యలు చూస్తుంటాం, పేపర్లో చూసి చూసి ఒక రకంగా ఇన్సెన్సిటివ్ కూడా అయిపోయాం. కానీ ఆ సినిమా చూస్తుంటే ఆరోగ్యశ్రీ కానీ, ఆ రైతుల కష్టాలు కానీ కదిలిపోయి మనం ఒక రకమైన సిగ్గుకి, ఏంటి ఎలా బతుకుతున్నాం మనం ఇక్కడ ఏంటి అని ప్రతి వాడిని ఆలోచింపజేసే అంత గొప్ప సినిమా అనిపించింది నన్ను చూసి. చాలా నైట్ అంతా డిస్టర్బ్ అయిపోయినంత. అంటే రాజశేఖర రెడ్డి గారిని, నాకు ఎంజీఆర్ అంటే చాలా ఇష్టం మెడ్రాస్లో, ఎన్టీఆర్ గారు నాన్నగారు ఆ పార్టీలో ఉన్నారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు మహానాయకుడు. ఒక రాజకీయ నాయకుడు అంటే ఎన్ని కష్టాలు జనాల్లో చూసి, వాళ్ళకి అందుబాటులో ఉండి, వాళ్ళ సమస్యలు తెలుసుకొని, పెన్షన్ అని పేపర్లో చదువుతాయని, పది మందికి వస్తుందండి పెన్షన్, ఒకటి చచ్చిపోతే మాకు వస్తుందేమో అని చెప్పి వెయిట్ చేస్తుంది ఊరంతా అన్న సీన్స్, ఇది మాటలు రావట్లేదు చూడు నాకు ఎలా చెప్పాలో. నైట్ 10 చేసాను మమ్ముట్టి గారికి ఫోన్, టైం మంచిదో కాదో కూడా చూసుకోకుండా. ఆయన చేయలేదు, ఆయన రెస్పాండ్ ఇవ్వలేదు, అయ్యో ఈ టైం చేశానే అనిపించింది. పొద్దున్న చేశాను, ఆయన మాట్లాడలేదు. ఇక్కడ వచ్చినప్పుడు మళ్ళీ మీట్ అవ్వలేదు, నేను కోపం వచ్చేదేమో అనుకున్నాను, కానీ ఆయన ఫోన్ చేశాను. చేసి అసలు ఆయన రియల్ డిగ్నిటీ
ఆ క్యారెక్టర్కి ఎంత పనికొచ్చింది అన్నది చూసి అసలు పడుకుంటుంటే టెంట్లో, అంటే నాది ర్యాండమ్గా ఉంటుంది, ఏది మనసుకు మైండ్లో తడితే చెప్తున్నాను, ఎలా మాట్లాడాలో తెలీదు. ఏదో ఆయనకి రక్త మరకలు వచ్చి ఆ కళ్ళలో ఏదో పడతాయి మీద ఒక షాట్ అని ఆ యాత్రలో ఆ టెంట్లో ఉంటాడే ఆ నిద్ర నుంచి లేచుకుంటూ ఆ తిరుగుతాడు అది. ఏం పర్ఫార్మెన్స్ చూసే షాకింగ్ అసలు ఇది, అది కొంచెం ఎక్కువైనా అది అది రకంగా ఉంటుంది. ఆ నిద్రలోంచి తిరుగుతాడు ఒక నాయకుడు స్థాయిలో వచ్చి ఏదంటుంది మరకలేదు అంటున్నట్టు ఆ లేచి, అది అద్భుతం అండి. అది అది ఎక్స్ప్లెయిన్ చేయలేరు ఒక అనుభూతి. నేను యాత్ర సినిమా అలాంటి సినిమాలో కేవీపీ గారి పాత్ర చేసినందుకు చాలా ఆనందంగా గర్వంగా ఉంది. ఎందుకంటే నాకే ఏముంది చేశాను, వైట్గా వైట్ అండ్ వైట్ వేసుకున్నాను, వచ్చి వెళ్ళాను షూటింగ్ నిల్చున్నాను అనుకున్నాను. కానీ నేను చూస్తుంటే మమ్ముట్టి గారిని నాకు కూడా ఒక ముచ్చటేసి నాకు ఒక ఫ్రెండ్షిప్గా ఆయన రాజా అండం ఆయన క్యాప్టెన్ అండం చూస్తుంటే కొందాతనం అతను డైరెక్టర్ గారు తీసిన విధానం కానీ చాలా నేను నాకు చూసి ఐ ఎంజాయ్డ్ దట్. చాలా పూర్తి గుర్తుండిపోద్ది ఇప్పటికీ లైఫ్లో కేవీపీ గారి పాత్ర చేసేది చాలా తృప్తి ఇచ్చింది చూసి. ముఖ్యంగా ప్రతి వాళ్ళు నేను చేసిన వాళ్ళు చాలామంది సొసైటీలో ఇలా ఉండిపోయి ఉంటే మనం ఏమైనా వెళ్ళి చెయ్యాలి ఏదో చెయ్యాలి అన్న ఒక సోల్ని టచ్ చేసే ఫిల్మ్గా ఉందండి అది. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ. అది చెప్తున్నాం ఈజీగా ఏదో చేయాలి ఏదో చేయాలి సాధ్యం అవ్వాలంటే భయం కూడా వేసింది చూస్తుంటే చేసి. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్. అండ్ నాకు ఇందులో సినిమా నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు మహి గారికి విజయ్ గారికి మరీ మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.